ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఆ తర్వాత ఫోకస్ అంతా అభివృద్ధిపైనే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు ఆయన కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, సింగరేణి బొగ్గు గనులు, పెండింగ్లో ఉన్న విభజన హామీలు, రక్షణ శాఖ భూముల బదిలీలతో పాటు మొత్తం 12 అంశాలపై వినతి పత్రాలను వారికి అందజేశారు. అలానే బీజేపీ, బీఆర్ఎస్ పై సీఎం విమర్శలు గుప్పించారు. నేను మా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారిని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి రాష్ట్రానికి సంబంధించిన అనుమతుల విషయంలో, నిధుల విడుదలకు సంబంధించిన అంశాలలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని చెప్పి వారిని కలిసి వినతి పత్రాలు అందించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు సత్సంబంధాలుగా ఉండాలని, సత్సంబంధాలు కొనసాగించాలన్న ఆలోచనతోటి కేంద్ర మంత్రులను, ప్రధానమంత్రిని అందరినీ కలిసి వివిధ శాఖలలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యల మీద వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేయాలన్న ఆలోచనతో వారు కలిసినాం. వారి వైపు నుంచి కూడా సానుకూల స్పందన కనిపించింది. వాస్తవమే కదా, బీఆర్ఎస్ ఎక్కడుంది? మార్చిలైటీ చెత్కాల్చింది కదా, ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందంటే టార్చ్లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్వం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకుమించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకనంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ. 20 సంవత్సరాలు ఆయన ఎవరితో కలిసి తిరిగాడు, ఎవరితో అధికారం పంచుకున్నాడు? ఆయన కండువాలు కప్పేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడిడా? పోని 11 రాష్ట్రాలల్లో భారతీయ జనతా పార్టీ ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టింది. ఆ విషయమన్నా తెలుసా వారికి? కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, గోవాలో కానీ, బీహార్లో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఇప్పుడు మధ్యప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం ఏం చేసి తెచ్చుకున్నారు? ప్రజలిస్తే వచ్చిందా? ఫిరాయింపులు చేసి తీసుకొని ప్రభుత్వాలను పడగొట్టి ఇవాళ మహారాష్ట్రలో వాళ్ళు చేసిన పనికి ప్రజలు ఏం తీర్పిచ్చిందో ఉంది కదా కళ్ళ ముందల. అంతగా కేసీఆర్ పట్ల వీరికి సానుభూతి ఏంది? కేసీఆర్ మీద ఇంకా ప్రేమ తగ్గనట్టు ఉంది. ఇంకా వాళ్ళ నాయకుడు కేసీఆరే అనుకుంటున్నాడేమో ఆయన, నాకు తెలీదు. కాబట్టి గతంలో జరిగిన విషయాలను, గతంలో చేసిన పాపాలను, అప్పుడు సహకరించిన విధానం వాటిని చూసినప్పుడు మేము చాలా ప్రజాస్వామికబద్ధంగా వ్యవహరిస్తున్నాం. ఎవ్వరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు జరగడానికి ఏం చేయాలనో ఆ ప్రయత్నాలన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారం అవుతాయా కాబా అనేది తెలియకుండా ఎట్లా చెప్తాం? మా ఇద్దరి మధ్యలో పరిష్కారం కాగలిగినాయి. ఇరు రాష్ట్రాలు 20 ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకుంటారు. ఇంకేదైనా విషయంలో భిన్నాభిప్రాయాలు ఉంటే ఆర్బిట్రేటర్గా కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఏదైనా విషయాలను పరిష్కరించలేకపోతే చట్ట ప్రకారంగా దానికి పరిష్కారం ఎట్లా కనుగొనాలో కనుగొంటాం ఇద్దరంగా.